మగువలు మక్కువ పడే నగలవి. స్వచ్ఛమైన బంగారానికి అచ్చమైన ప్రత్యామ్నాయమైన ఆ ఆభరణాలు రాష్ట్రానికి ప్రత్యేకత తీసుకొచ్చాయి. కళాత్మకత నైపుణ్యతకు పెట్టింది పేరైన ఆ పరిశ్రమ కరోనా రాకతో కుదేలైంది. లాక్డౌన్ తర్వాత కార్యకలాపాలు తిరిగి మొదలైనా వ్యాపారుల నోట లాభాల మాట లేదు. కళనే నమ్ముకున్న కార్మికుల కడుపు మాడుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం అంటే గుర్తొచ్చేది రోల్డ్ గోల్డ్ నగల పరిశ్రమే. ఇక్కడ తయారయ్యే రోల్డ్ గోల్డ్, గిల్ట్ నగలు, 1 గ్రామ్ గోల్డ్ నగల కళాత్మకత, నాణ్యతకు 130 ఏళ్ల చరిత్ర ఉంది. ముక్కు పొడక నుంచి కంఠాభరణాలు, హస్తాభరణం, వడ్డానాలు, నెక్లెస్లు, కమ్మలు, గాజుల నుంచి దేవుడిహారాలు, కిరీటాల తయారీలో మచిలీపట్నం, చిలకలపూడి కార్మికులకు చేయి తిరిగిన పనే. యంత్రాలతో కాకుండా చేతితోనే నగిశీలు చెక్కే ఈ నగలు మగువల మనస్సు ఇట్టే దోచేస్తాయి. సాధారణ రోజుల్లో మచిలీపట్నం రోల్డ్ గోల్డ్ నగల కొనుగోలుకు దేశంలోని పలు నగరాల నుంచి వ్యాపారులు తరలి వస్తుంటారు. నాణ్యమైన నగలు తక్కువ ధరకే దొరుకుతుండడం వల్ల ఈ ప్రాంతం వేలాది మందితో రద్దీగా ఉండేది. ఇదంతా గతం. 6 ఏళ్ల క్రితం కలకలలాడిన పరిశ్రమ కరోనా దెబ్బకు కలతప్పింది. ఎగుమతులు, దిగుమతులు లేవు. కొనుగోళ్ల సందడి మచ్చుకైనా లేదు. అమ్మకాల ఊససలే లేదు. మచిలీపట్నంలో 40 నుంచి 50 వేల మంది గిల్టు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. మొత్తం 230 తయారీ యూనిట్లలో ప్రస్తుతం 10 యూనిట్లే నడుస్తున్నాయి. ఫలితంగా ఇది తప్ప వేరే పని తెలియని వేలాది కార్మికులు వీధిన పడ్డారు. గోల్డ్ బోరింగ్ వర్కర్స్కి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 1 నెల 15 రోజుల నుంచి పనిచేస్తున్నాం మేము. అంతకుముందు 4 నెలలు ఖాళీగానే ఉన్నాం. చాలా ఇబ్బంది పడ్డాం. వ్యాపారాలు లేవు, కొనేవాళ్ళు లేరు, షాపులు కూడా అప్పుడప్పుడు తీస్తున్నారు. జోలీ పార్క్ మొత్తం కట్టేశారు. దానివల్ల ఇబ్బందిగా ఉంది బాగా. 10 సంవత్సరాల నుంచి మొన్నటి వరకు బాగానే ఉంది సార్. ఈ కరోనా వచ్చిన కాడి నుంచి దెబ్బేసింది. వ్యాపారం ఏమీ లేదు. ఇప్పుడు ఖాళీగా కూర్చోవడమే వచ్చి చాలా నష్టంగా ఉంది సార్. బాగా కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే గవర్నమెంట్ అన్నా మాకు అని ఏదో చూస్తున్నాం సార్. అందరికీ చేనేత కార్యక్రమాలకి ఇస్తున్నారు కదా, అలాగే మాకు జ్యువెలరీ పార్క్ వాళ్ళకి కూడా ఇస్తే బాగుండని అనుకుంటున్నాం మేము కూడా. నెల మొత్తం వ్యాపారం చేసినా దుకాణాల అద్దెలకు సరిపడా డబ్బులు రావట్లేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. రాజ్ఘాట్, బాంబే, కల్కటా అటు నుంచి మాకు మాల్స్ అనేవి వస్తామంటండి. పార్సిల్స్ వచ్చి ఇవన్నీ మేము ఇక్కడ ప్లేటింగ్ అది వేసి అమ్ముతుంటాం. కొంతమంది కూరనే ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ వల్ల పార్సిల్స్ కూడా అయిపోయినాయండి. అది కూడా ప్రాబ్లంగానే ఉంది. 100కి 90% 80% సేల్ ఉండేది. ఇప్పుడు 20-30 కూడా చాలా కన్నా కష్టంగా ఉంటుంది. ఏంటంటే మాకు ఇది రోల్డ్ గోల్డ్ ఒక యూనిటీ ఏదైనా పెట్టి మమ్మల్ని ఇప్పుడు ఇక్కడ అసోసియేషన్ ఉంది, మమ్మల్ని కూడా అందులో చేర్చుకుని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ పిల్లల్ని ఆదుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం. కరోనా సమయంలో ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహాలు ప్రకటించినా రోల్డ్ గోల్డ్ పరిశ్రమకు గుర్తింపు లేకపోవడం వల్ల సాయం తమదాకా రాలేదంటున్నారు వ్యాపారులు. గోల్డ్ కవరింగ్ పరిశ్రమకు ఉపాధి లేదా సహాయ పథకం ప్రకటించాలని కోరుతున్నారు. పేద కార్మికులకి ఎన్నో విధానాలు, పథకాలు మరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. అదే విధంగా మా గోల్డ్ కవరింగ్ పరిశ్రమలో ఉన్నటువంటి పేద కార్మికులకు కూడా కరోనా పూర్తిగా పోయేంత వరకు ఉపాధి గాని లేదా కాస్త సహాయ పథకాన్ని గానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఉపయోగం పడుతుందని చెప్పి నా అభిప్రాయం. మచిలీపట్నం నగలు దేశ విదేశాల్లో పేరొందినా ప్రభుత్వం మాత్రం గుర్తించట్లేదని వ్యాపారులు వాపోతున్నారు. మారిటోరియాన్ని మరో 7 ఏళ్ల పాటు పొడిగించి టర్మ్ లోన్లపై వడ్డీ మాఫీ చేయాలని కోరుతున్నారు.